బాహుబలి తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన చిత్రం ప్రభాస్ రానా అనుష్క సత్యరాజ్ రమ్యకృష్ణ ఇలా చాలా మంది పెద్ద నటులు నటించారు అయితే బాహుబలి కోసం జక్కన్న వీళ్ల ముందు కొందరు పాపులర్ నటీనటులను అప్రోచ్ అవగా వారంతా రిజెక్ట్ చేశారనే వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాజమౌళి ఏ క్యారెక్టర్ కోసం ఎవరెవరిని సంప్రదించారంటే సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ల కోసం బాలీవుడ్ స్టార్ హృతి రోషన్ అయితే బాగుంటుందని కలిసి కథ చెప్పారట జక్కన్న విని బాగుందని చెప్పిన హృతిక్ తర్వాత స్పందించలేదట కారణం ఏంటంటే జోదా అక్బర్ చేసుండటంతో మరో పీరియాడిక్ ఫిల్మ్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట హృతిక్ కట్ చేస్తే రెబల్ స్టార్ రెండు క్యారెక్టర్లను తను తప్ప ఎవ్వరూ చేయలేరు అనేంతగా చేసి మెప్పించారు అధికార దాహంతో మీద కోపంతో రగిలిపోయే భల్లాలదేవ రోల్ జాన్ అబ్రహంను అనుకున్నారు సౌత్ ఇండియాలో బాలీవుడ్ బిగ్ ఇండస్ట్రీ కాబట్టి అక్కడి వారితో బిగ్ స్కేల్లో సినిమా చేద్దామనుకుని రాజమౌళి భళ్లాలదేవ క్యారెక్టర్ జాన్కి చెప్పగా అతను రిజెక్ట్ చేశాడు రానా ఏ రేంజ్లో పెర్ఫామ్ చేశాడో చెప్పనక్కర్లేదు బాహుబలిలో డైనమిక్ లేడీ క్యారెక్టర్ శివగామి ఈ పాత్ర కోసం అతిలోక సుందరి శ్రీదేవిని కలిసి కథ చెప్పడం ఆమె రెమినరేషన్ ఎక్కువ అడగడం కారణంగా రమ్యకృష్ణను ఫిక్స్ చేశామని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజకుటుంబానికి నమ్మిన బంటుగా కట్టప క్యారెక్టర్కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది రాజమౌళి ముందుగా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కు కట్టప్ప క్యారెక్టర్ చెప్పారని సమాచారం ఇక సత్యరాజ్ ఆ పాత్రలో జీవించేశారు కట్టప్ప అంటే సత్యరాజ్ అనేంతగా తనదైన ముద్రవేశారు శివగామి దేవసేన తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అవంతిక మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ ను సంప్రదించగా రిజెక్ట్ చేశారట నేహా ధూపియా హోస్ట్ చేస్తున్న ఓ సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్న సోనం తనకు బాహుబలిలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసినట్టు చెప్పింది కానీ ఏ రోల్ అనేది రివీల్ చేయలేదు కానీ అవంతిక క్యారెక్టర్ కోసమే జక్కన్నా ఆమెను అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది